ఇవాళ నేను ఇప్పటిదాకా ఎవడెవడు ఏం చేస్తుండో నేను చూస్తున్నా, అయినా భరిస్తున్నా, రేపో మాపో అని చెప్పి. కానీ ఎట్టి పరిస్థితి కూడా ఇట్లాంటి ద్రోహులు కేసీఆర్ కత్తిస్తే, హరీష్ రావు ఆదేశిస్తే నా కార్యకర్తల మీద దౌర్జన్యం చేసే నాయకులని, నా నాయకుల మీద దౌర్జన్యం చేసే నాయకులని భరతం పట్టుడు ఖాయం ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఎందులుంటారా మీరు, ఎందులుంటారు మీరు పదవులలో? మీకు అధికారం ఇచ్చింది 2023 వరకే, నువ్వు 2023 వరకు మాత్రమే ఉంటావు. ఇవాళ నా ఒక్కని కోసం, నా ఒక్క పక్క పేదోని మీద ఎంతమంది యుద్ధం చేస్తారు, ఎంతమంది మనుషులు వస్తారు? ఇక్కడ ఒక ఎమ్మెల్యే పనిచేస్తాడు, పక్కకే ఉన్న పరకాల ఎమ్మెల్యే, మిస్టర్ పరకాల ఎమ్మెల్యే, నువ్వు మనుషులలో ప్రేమను చూపించి గెలవలేదు, నువ్వు పనిచేసి గెలవలేదు, చెమట వడిపి గెలవలేదు. 2000 రూపాయలు చొప్పున పంచి గెలిచావు బిడ్డ, 2000 రూపాయలు చొప్పున పంచి గెలిచావు బిడ్డ. రేపు నీ నియోజకవర్గంలో 2000తో గెలుస్తావో, నీ భరతం పట్టుడు ఖాయమైద్దో, ఈటల రాజేంద్ర అంటాడు తప్పకుండా పరకాల నియోజకవర్గంలో అడ్డ పెడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఇటు పక్కకే వర్ధన్నపేటుడు వస్తాడు, వర్ధన్నపేటుడు వస్తాడు, ఇంటిని తిరుగుతాడు. నేను అడుగుతున్నా వర్ధన్నపేట ఎమ్మెల్యేను, నీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే, దళిత బిడ్డవే అయితే మిస్టర్ చొప్పదండి ఎమ్మెల్యే, నేను అడుగుతున్నా నీ కాన్స్టిట్యూన్సీలో పెన్షన్లు ఇప్పించినావా కొడుక, నీ నియోజకవర్గంలో దళిత బంధు ఇప్పిస్తున్నావా బిడ్డ, నీ నియోజకవర్గంలో నా ఎల్లమ్మకులకు డబ్బులు ఇస్తున్నావా బిడ్డ, నీ నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇచ్చినావా బిడ్డ, నీ నియోజకవర్గంలో బిల్లులు ఇప్పించినావా సర్పంచులకు బిడ్డ, నీ నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నావా బిడ్డ, అక్కడ మాత్రము నువ్వు దద్దమ్మ నా కొడుకువు, ఇక్కడ మాత్రం వచ్చి నన్ను విమర్శించి ప్రయత్నం చేస్తున్నావు. ఈటల రాజేంద్ర అంటోడు 20 ఏళ్ళుగా ఏం సంపాదించాడు, ఈటల రాజేంద్ర అంటోడు 20 ఏళ్ళుగా నా నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు, చోటు సంపాదించు. ఇవాళ ఇక్కడ మైకిస్తే 100 మంది మాట్లాడతారు, 100 మంది మాట్లాడతారు. నేను అనుకుంటున్నాను నేనేదో కోపంగా మాట్లాడుతున్నాను, నేననుకుంటున్నా ఆవేశంగా మాట్లాడుతున్నాను. నేను ఆవేశంగా మాట్లాడలే, నేను కోపంగా మాట్లాడలే. మా వీరన్నుడు ఇక్కడ, మా వీరన్న ఇంటికి రోజు మనిషి వచ్చిపోతారు, రోజు ఒక్కడేసారి చెప్పిండు, నువ్వు ఎన్ని చెప్పినా, ఎంత డబ్బిచ్చినా, నువ్వెంత బెదిరించినా నేను రాయంద్రతోటే ఉంటా, మా వీరన్న ప్రెసిడెంట్, ఆయన ఇస్తే మైక్ ఇస్తే చెప్తాడు ఏం చెప్తాడు వేస్తే. అరే తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మేధావుల్లారా, తెలంగాణ ఉద్యోగుల్లారా, తెలంగాణ రాజకీయ నాయకుల్లారా, ఇది ఈ సాంప్రదాయం ఇట్లే కొనసాగితే ఇది చీకటి రోజుకు దారితీసే ఆస్కారం ఉన్నది, బానిసత్వానికి దారితీసే ఆస్కారం ఉన్నది. ఎందుకంటే రజాకారుల గురించి తెలియదు, కానీ రజాకారులను మించిపోయింది కేసీఆర్. ఈ కేసీఆర్ పాలన అంతం కాకపోతే తెలంగాణ బానిసత్వంలో మగ్గే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నా మీద జరగవచ్చు, రేపు మా అన్న శ్రీశైలం గౌడ మీద జరిగే ఆస్కారం ఉంటుంది, రేపు నందీశ్వర గౌడ మీద జరిగే ఆస్కారం ఉంటుంది, రేపు ఇంకోరి మీద జరిగే ఆస్కారం ఉంటుంది. దీన్ని అంతం చేయకపోతే ప్రమాదం అని చెప్పి మాత్రమే చెప్పదలుచుకున్నాను. ఇవాళ నేను నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేసేది, నేను 2018 ఎన్నికల్లో కొన్ని డిమాండ్ చెప్పినది, మా గౌడ సోదరులకు, మా గౌడ అన్నలకు తప్పకుండా సైకిల్ మోటార్లు ఇవ్వాలి అని చెప్పి కోరిన, సైకిల్ మోటార్లు ఇవ్వాలని చెప్పి కోరిన. 2018 ఎన్నికల్లో ఇంతకుముందే నా స్టేట్మెంట్ తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాడు, ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నది ఆ స్టేట్మెంట్. 2018 ఎన్నికల్లోనే రెండో డిమాండ్ చేసిన, కళ్ళు మండవలు మా గౌళ్ళవి మాత్రమే ఉపయోగపడవు, కళ్ళు మండవలు కలతాగేటువంటి అన్ని కులాలకు ఉపయోగపడేది, కళ్ళు మండవ కట్టించడమంటే గౌడ సోదరులు కట్టించినట్టు కాదు, కళ్ళు మండవ కట్టించడం అంటే గ్రామాన్ని కట్టించినట్టు అని చెప్పి చెప్పిన, కళ్ళు మండవలలో 5-10 లక్షల రూపాయలు ఇచ్చి మంచి షెడ్యూల్ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేసిన అన్నాడు. ఆనాడు డిమాండ్ చేసిన, నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తావు సంతోషం, కానీ మా గౌడ సోదరులకు వాళ్ళు 600 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా సంబంధం లేదు, కనీసం వాళ్ళ జనాభాను బట్టి 5 ఎకరాలు 10 ఎకరాలు కనుక మీరు ఇచ్చి గిరికతాల్లో అధునాతనమైనటువంటి ఈతతాల్లో పెడితే ఇవాళ వాళ్ళు బతుకుతారని చెప్పి చెప్పిన. ఆనాడే కమ్యూనిటీ హాళ్ళ విషయంలో కావచ్చు, ఆనాడే ఇవాళ ఆ నీరాని అమ్ముకునేటువంటి కావచ్చు, అవన్నీ ఆనాడే డిమాండ్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, తక్షణమే హుజూరాబాద్ ఎన్నికల లోపే హుజూరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, సైకిల్ మోటార్లు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా, కళ్ళు మండవాలల్లో మంచి చెట్టు నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా, నీ గిరికతాల్లో నీ హైబ్రిడ్ ఈత వనలో
అక్కడ 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు భూములు కొనిచ్చి ఆ చెట్లు పెట్టించి వాటికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఆ వచ్చే కళ్ళును నీరాగా మార్చేటువంటి ఆ ఇండస్ట్రీని నువ్వు పెడతావా, ఏం చేస్తావో అది కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ కేవలం మాటలు మాత్రమే తప్ప, మాటలు మాత్రమే తప్ప మా బతుకుల్లో ఎన్నడూ తొంగి చూడలేదు. ఇంతకుముందు అనేక మంది చెప్పినట్టుగా తెలంగాణ తెచ్చుకున్నది కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే కాదు, తెలంగాణ తెచ్చుకున్నది ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన తెలంగాణ, తెలంగాణ స్వేచ్ఛగా బతికే తెలంగాణ, ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ. కానీ ఇవాళ తెలంగాణ కేసీఆర్ పదగట్టల కింద బానిసత్వంతో మగ్గే తెలంగాణ. అయ్యా దొరా నాకు ఇంత పెడతావా అని చెప్పి అడుక్కునే తెలంగాణ. ఈ తెలంగాణ బద్దలు కొట్టాలి చక్కెర ఉన్నది, బద్దలు కొట్టాలి చక్కెర ఉన్నది. ఒక ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగింది. ఈసారి జరిగే ఈ ఉద్యమం, ఈసారి జరిగే ఈ ఉద్యమం దొర కబంద ఆస్థాన నుంచి వెళ్ళి తెలంగాణ విముక్తి ఎజెండాగా అన్ని వర్గాల పిల్లలు కూడా మనం ముందుకు పోవాలి చక్కెర నుంచి పనులు చేస్తూ ఉన్నాం. నేను మొన్ననే చెప్పిన పేదరికం కులానికి సంబంధం లేదు. పేదోళ్ళు ఎస్సీలలో ఉండొచ్చు ఎక్కువ మంది ఉండొచ్చు, పేదోళ్ళు బ్రాహ్మణులలో ఉండొచ్చు తక్కువ మంది ఉండొచ్చు, పేదవాళ్ళు కోమట్లో ఉండొచ్చు తక్కువ మంది ఉండొచ్చు, పేదవాళ్ళు గౌడళ్ళలో ఉండొచ్చు ముదిరాజులలో ఉండొచ్చు నాయి బ్రాహ్మణులు ఉండొచ్చు రజకులు ఉండొచ్చు. నేను కోరుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ ఈ కుటుంబాల్లో కూడా పేదరికంలో ఉండే వాళ్లకు ఈ దళిత బంధు ఎట్లయితే అమలు చేస్తున్నావో దళితులకు ఇవ్వవలసిందే, వెంటనే ఇవ్వవలసిందే, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాల్సిందే. కానీ పేదరికంలో మగ్గే భర్తలు కోల్పోయి చిన్నపిల్లలేసుకొని కష్టంగా బతికైన ఆడబిడ్డలకు వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాగితాలలో కాదు, మాటల్లో కాదు, నా దళిత మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను మెసేజ్ చూస్తా ఉన్నా, కేవలం నీకు 15 లక్షల రూపాయలు జమ అయినట్టుగా పడతా ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని 15 లక్షల రూపాయలు చొప్పున అకౌంట్లలో వేయడమే కాకుండా దాన్ని ఏ పనికి ఖర్చు పెట్టుకున్నా ఆ స్వేచ్ఛ కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా కలెక్టర్లతో సంబంధం లేకుండా స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఇంకొక 3 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, 2018లోనే చెప్పినాం మీకు, కేటీఆర్ మాట్లాడిన మాట మీకు వాట్సాప్లో వస్తూ ఉంటుంది. ఏం కోరినాం? కాలనీలు కట్టడం, క్వార్టర్స్ కట్టడం నీ తరం కాదు, వాళ్ళ వాళ్ళ జాగాలలో వాళ్ళే ఇల్లు కట్టుకుంటారని చెప్పి చెప్పినాం. వాళ్ళ కోసం మీరు వెంటనే ఈ నియోజకవర్గంలో అయినా ఎవరికైతే జాగా ఉంటుందో, ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పి ముందుకొస్తారో వాళ్ళందరికి కూడా 5 లక్షలు ఇస్తావా, 6 లక్షలు ఇస్తావా వెంటనే ఇవ్వమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఎవరికి వాళ్ళుగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మీ అందరికీ చివరిగా చేసేటువంటి విజ్ఞప్తి, నా గౌడ అన్నలారా, నా తమ్ముళ్ళారా, నా అక్కలారా, చెల్లెళ్ళారా, ఇవాళ ఈ వేదన గురవుతున్నా, ఈ నరకమ్మకి గురవుతున్నటువంటి, ఈ భయానికి గురవుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మీ గ్రామాలలో, మీ గ్రామాలలో రక్షణ కవచాలుగా నిలవాల్సి చక్కెరండి, రక్షణ కవచాలుగా నిలవాల్సి చక్కెరండి. ఇవాళ మనం ఐక్యత కనుక చూపకపోతే ఇవాళ ఓటుకి 20,000 రూపాయలు ఇస్తారట, ఇస్తే తీసుకుందాం. కేసీఆర్కి 2014 వరకు ఏముండే, ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆస్కారం లేకుండే. కానీ ఇవాళ కేసీఆర్ గారికి 1,000 కోట్ల రూపాయలు సంపద అయింది. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేంద్ర గారిని కానీ బొండి కప్పించాలి, పానం ఉండగానే బొంద పెట్టాలని చెప్పి వీరి ముఖం అసెంబ్లీలో కనపడతని చెప్పి 1,000 కోట్లైనా ఖర్చు పెడతాడట, 1,000 కోట్లైనా ఖర్చు పెడతాడట, 1,000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తాడట. ఇవ్వు ఇవ్వు, కానీ నువ్వు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినా, 1 ఓటుకు 1,00,000 రూపాయలు ఇచ్చినా, 1 ఓటుకు 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకో తప్పకుండా. అక్రమంగా సంపాదించుకున్న సొమ్మే కాబట్టి కేసీఆర్ భూములు అమ్మిస్తలేడు, కేసీఆర్ కూలి పనిచేసి ఇస్తలేడు, కేసీఆర్ కొడుకు ఆస్తి తీసుకొచ్చి ఇస్తలేడు, మన దగ్గర దోసుకున్న సొమ్మే కాబట్టి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ధర్మం మాత్రం తప్పకండి, ధర్మం మాత్రం తప్పకండి. ఇవాళ నా గుర్తు పువ్వు గుర్తు, నా పార్టీ భారతీయ జనతా పార్టీ, మా నాయకులు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రాజేంద్రనికి ఓటేయండి, రాజేంద్రనికి ఓటేయండి అని వెనకకి ఇంకోటి కారు గుర్తు అంటాడు. అంటే 20 ఏళ్ళు ఆ పార్టీతో ఆ గుర్తుతో తెలిసిన వ్యక్తిని కాబట్టి ఎక్కడికక్కడ ఆ గుర్తును కూడా చెప్పే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ దయచేసి ఇంత పెద్ద ఎత్తున మీకు కొన్ని సౌకర్యాలు కల్పించలేకపోయినా ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించి
నేను గెలిపిస్తామని చెప్పి నాకు సందేహం చెప్పినట్టు మీ అందరు కూడా పేరు పైన నమస్కరిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పువ్వు గుర్తుకే